ఈ ప్రపంచంలో కొందరే మహాన్ భావాలు ఉండడానికి మనమందరం వారి అనుచరులుగా ఉండడానికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఊహించారా? ఈ గొప్పవారందరూ తమ మీద తమకి అపారమైన నమ్మకం ఉన్నవారు. తమ రంగం పట్ల, వృత్తి పట్ల లేదా వాళ్ళకున్న కళ పట్ల అధికారం ఉన్నవారు. మనం కూడా అలా ఎందుకు కాలేము అని ఆలోచిస్తే ఒకటే సమాధానం దొరుకుతుంది. స్నేహితుల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం మనం మన ఇంట్లో ఉన్న ముందు గదిని అందంగా సర్దుతాం. వంటింటిని, పడక గదిని, స్టోర్ రూమ్ని నిర్లక్ష్యంగా వదిలేస్తాం. అలాగే మనం మన స్నేహితులని, దగ్గరి వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం, వాళ్ళ ముందు మన గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం రకరకాల బేజాసాలు, ఆత్మవాంఛనలు, అబద్ధాలు, మూడవ వ్యక్తి గురించి చెడుగా చెప్పటాలు చేసి వారి దృష్టిలో మనల్ని మనం పెంచుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటాం. మానవ సంబంధంలో అతి ముఖ్యమైనది మనతో మనకున్న సంబంధం. మనం స్నేహితులని ఇంప్రెస్ చేయడానికి పడే తాపత్రయంలో మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోగలిగితే ఏ బాధలు, భయాలు, ఆందోళనలు ఉండవు. దీనికి ఒక చక్కని ఉదాహరణ, ఒక సినిమాలో హీరోనో హీరోయిన్నో తీసుకుందాం. హీరో అయితే అతను అంత ఉద్దాత్తంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కష్టాల్లో ఉన్న అవతలి వాళ్ళని రక్షిస్తాడు, దుర్మార్గం శిక్షిస్తాడు, ఎవరిని మోసం చేయడు. హీరోయిన్ అయితే ఎంతో సంస్కారవంతంగానో లేకపోతే అమాయకంగానో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె తల బిరుసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఒక హీరోయిన్ని అందంగా చూపించడం కోసం తలకి విగ్గు పెడతారు, మొటిమలను మేకప్ మ్యాన్ కవర్ చేస్తాడు, కనురెప్పల చివరి వరకు కూడా వెంట్రుకలను అతికిస్తారు, ఎంతో అందంగా కనబడటం కోసం కెమెరా మ్యాన్ లైటింగ్ ఏర్పాటు చేస్తాడు, ఆమె అద్భుతంగా మాట్లాడటం కోసం రజయిత మంచి మాటలు రాస్తాడు, ఆమె కంఠాన్ని మరెవరో అరుస్తారు. ఒక పాత్ర సంస్కారం నుంచి ఆ పాత్ర పోషించే నటి రూపకల్పన వరకు ఇంతమంది మీద వాళ్ళు ఇంత కష్టపడితే తప్ప అది తయారవ్వదు. అటువంటి పాత్రను చూసి చాలామంది యువతీ యువకులు ఇచ్చెక్కిపోయి అభిమానులుగా మారతారు. తమలో లేనిది అవతలి వారిలో ఊహించుకోవటం వల్లే వచ్చే పరిణామం ఇది. కానీ జాగ్రత్తగా గమనించి చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. ఒక పాత్ర అంత గొప్పగా తయారవ్వాలంటే అంతమంది కృషి అవసరం. కానీ మన జీవితం, మన పాత్ర అంత గొప్పగా తయారవ్వాలంటే అంతమంది కృషి అవసరం. కానీ మన జీవితంలో మన పాత్ర అంత గొప్పగా తయారవ్వాలంటే కేవలం మనం ఒక్కరమే కష్టపడాలి, మనకెవ్వరు సహాయం చెయ్యరు. అందుకే మానవ సంబంధాల్లో అన్నిటికన్నా విశిష్టమైనది మనతో మనకు మంచి సంబంధం ఉండటం. అవతలి హాల్ నీట్గా ఉంచడం ఎంత ముఖ్యమో మన మనస్సు గదిని కూడా నీట్గా ఉంచుకోవడం అంతే ముఖ్యం అని తెలుసుకున్నప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న కొందరు మహానుభావుల్లో మనం కూడా ఒకరమవుతాము.